హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ రజిత ఈరోజు కొబ్బరి బర్ఫీని ఎలా చేయాలో చూసిద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసేసి లైట్గా వేయించుకోవాలండి ఒక హాఫ్ మినిట్ పొడి పొడి అయ్యే వరకు తర్వాత ఇందులోకి ఒక కప్పు షుగర్ని కూడా వేసి వేయించుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ మలాయిని వేస్తున్నానండి మలాయి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బర్ఫీ అనేది చాలా పర్ఫెక్ట్గా బాగుంటుందండి మనం బయటకున్నట్టు సో ఇలా మలాయి వేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఉడికించుకుంటే ఇలా దగ్గర పడిపోతుందండి ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ముందుగానే షాపింగ్ పైన కొంచెం బేస్లో కొంచెం నేను అప్లై చేసేసుకున్నానండి అప్లై చేసేసుకొని మనం చేసుకున్న బర్ఫీ అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మీరు షేప్ ఎలా చేసుకుంటున్నారో చూసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి పైన కాస్త ఇంకా ఆస్త నెయ్యిని అప్లై చేస్తే స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట స్పూన్కి ఇలా మీరు చేసుకున్న తర్వాత నేను పైన సిల్వర్ ఫాయిల్ పెట్టినండి ఇది కంప్లీట్ ఆప్షన్ అని మాత్రమే ఒకవేళ కావాలంటే పెట్టుకోండి నేను పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు అలా వదిలేశానండి ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదు పది నిమిషాలు అలా చల్లబడిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి కట్ చేస్తుంటేనే మీకు అర్థమవుతుంది పర్ఫెక్ట్గా బర్ఫీ అనేది రెడీ అయిపోయింది ఇలా ఇన్ ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఈజీగా బర్ఫీ చేసుకోవచ్చండి ఓన్లీ త్రీ ఇంగ్రీడియెంట్స్తోనే పర్ఫెక్ట్ బర్ఫీ రెడీ అయిపోతుందండి ఈ విడియోగా నేను నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా బర్ఫీ అనేది రెడీ అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుందండి ఎమ్మీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో